రాజ్నాథ్ అరుణ్ జైట్లీతో సీఎం భేటీ, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై చర్చ. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం, కొంగర కలాన్లో సభ ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్. రాష్ట్రంలో ఘనంగా రక్షాబంధన్, రాఖీలు కట్టించుకున్న ప్రముఖులు. ప్రశాంతంగా ఎస్ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్, రేపు కీ 29 వరకు అభ్యంతరాల స్వీకరణ. పారదర్శకంగా కారుణ్య నియామకాలు, దళారుల మాట నమ్మొద్దన్న టీబీజీకేఎస్. పౌర్ణమి కావటంతో ఆలయాల్లో పెరిగిన రద్దీ, యాదాద్రి, వేములవాడ, బాసరకు పోటెత్తిన భక్తులు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. మధ్యాహ్నం 3:30 రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. జోనల్ వ్యవస్థ సహా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై మాట్లాడారు. ఎఫ్ఆర్బీఎం పెంపు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదలపై డిస్కస్ చేశారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్ కుమార్, బూర నర్సయ్యగౌడ్, రాష్ట ప్రభుత్వ సలహాదారు జి వివేక్ వెంకటస్వామి రాజ్నాథ్తో భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్తో భేటీ తర్వాత 4:30 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు కేసీఆర్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై జైట్లీతో చర్చించారు సీఎం. 20 నిమిషాల పాటు జైట్లీతో భేటీ జరిగింది. రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని సీఎం గారు కలవడం జరిగింది. వారితో పాటు నేను, బూర నర్సయ్యగౌడ్ గారు, వివేక్ గారు కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నటువంటి చాలా విషయాలు పరిష్కరించడానికి కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని పరిష్కరించబడ్డాయి, కొన్ని ఇంకా పరిష్కరించబడలేదు. వాటిల్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అంశాలని ఇంకా కొన్ని సమస్యలు తేల్చవలసిన అవసరం ఉంది. హైదరాబాదు రాజధానిగా ఉన్న సందర్భంలో విభజన చట్టంలో మరి ఆస్తుల విషయంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఆస్తులు అక్కడ ఉంటాయి, అవన్నీ కూడా కార్పొరేషన్లు, కంపెనీలు ఏ విధంగా విభజించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు వెంటనే మరి పరిష్కరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. హోంశాఖ మంత్రి గారు, సంబంధిత సీనియర్ అధికారులని నేను వెంటనే నేను డిప్యూట్ చేస్తాను, అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చెప్పదలుచుకుంటే మరి ఏపీ భవన్ ఏదైతే ఉందో ఢిల్లీలో, మరి విభజన జరిగిన తర్వాత ఏపీ భవన్ తెలంగాణ భవన్గా ఉన్న భవంతిలో పెట్టే కొన్ని గదులు తెలంగాణ రాష్ట్రానికి, కొన్ని గదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల కూడా మరి 2 రాష్ట్ర ప్రభుత్వాల కమిషనర్లు, ప్రెసిడెంట్ కమిషనర్లు వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మరి వాటిని విభజనలో పట తెలంగాణ రాష్ట్రం తన అభిప్రాయాన్ని ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వము తమ వైఖరిని ఏ విధంగా ఈ విభజిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి వాటిని మీరు స్పష్టంగా మీరు ఏ విధంగా మా లేఖలు స్పందిస్తారనేది కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ ఇప్పటి వరకు కూడా తెలియజేయలేదు. మేము ఆ రోజుల్లో అది పూర్వపి మరి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులని చెప్పాము, కానీ హోంశాఖ అది 58-42% ప్రకారంగా విభజించాలని చెప్పారు.
మరి దానిపైన ఏదైనా సరైన నిర్ణయం తీసుకొని పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అన్ని విభజన సమస్యలకు లోపల అతి ముఖ్యమైన సమస్య హైకోర్టు విభజన. మరి హైకోర్టు విభజన న్యాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మరి హోంశాఖ దాన్ని నోడల్ ఏజెన్సీగా ఉంది చట్టం ప్రకారంగా. మరి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్ని స్టెప్స్ కూడా తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు, హోంశాఖ వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి విభజన చట్టం పైన, దాంట్లో ముందుకెళ్ళి మరి ఇది అవకాశం ఇవ్వాలే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి హైకోర్టు కూడా విభజన చేస్తామని చెప్పి వాళ్ళు పిటిషన్ కూడా వేశారు. బహుశా ఈ వారంలో వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ వీక్లో అంటే ఈ సోమవారం నుంచి శుక్రవారం లోపల అది తప్పనిసరిగా వస్తుందని చెప్పి మరి మాకు అలాంటి సమాచారం కూడా తెలియజేశారు. ఇదే సందర్భం లోపల మరి హోంశాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలవడం జరిగింది. అరుణ్ జైట్లీ గారి మరి మీకు తెలుసు అనారోగ్యంగా ఉండి ఇప్పుడిప్పుడే విధులకి హాజరవుతున్నారు. అక్కడ ఆరోగ్య కారణాల వల్ల అందరం కోలికపోయినా కేవలము మరి గౌరవ ముఖ్యమంత్రి గారే 1-to-1 అరుణ్ జైట్లీ గారు కలిశారు. అక్కడ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి మిగతా ఆఫీసర్స్ కానీ ఎంపీస్ కానీ వస్తే బాగుండదని చెప్పి మేము ఎవరం వెళ్ళలేదు లోపలికి. కానీ మీకు ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చినటువంటి లేఖలు మీకు విడుదల చేస్తాము, నిన్న కూడా మీకు చెప్పాము. అవే విషయాలపైన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలు మళ్ళీ చెప్పారు. ఇంకా ఒక దానిపైన వివరణ మా ఎంపీ డాక్టర్ పూరి నర్సయ్యగౌడ్ గారు తెలియజేస్తారు. ప్రగతి నివేదన సభను చరిత్రలో నిలిచిపోయేలా జరుపుతామన్నారు మంత్రి కేటీఆర్. 4 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తామన్నారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర కళ్యాణ్ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. సెప్టెంబర్ 2 నాడు దేశ చరిత్రలోనే బహుశా ఎన్నడూ జరగనంత అత్యంత భారీగా ఒక అపురూపమైన దృశ్యం కొంగర్ కళాన్ వేదికగా రంగారెడ్డి జిల్లా ప్రజాశక్తిని తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంత అద్భుతమైన కదలికలున్నాయో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా ఎప్పటికప్పుడు ఈ 17 ఏళ్ల చరిత్రలో ఎన్నో అద్భుతమైన అపురూపమైన దృశ్యాలు జన సమీకరణ విషయంలో దేశానికి అందించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. మళ్ళీ ఎవరు కూడా ఇంత పెద్ద సభ తలపెడతారని నేనైతే అనుకోవడం లేదు. మొత్తంగా 2000 పైచిలుకు ఎకరాల్లో కొంగర్ కళాన్లో మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో జన సమూహానికి సంబంధించి ప్రజలు కూర్చునే విధంగా 500 ఎకరాలు చదును చేయడం జరిగింది. వీటితో పాటుగా ఎందుకంటే 31 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్న ఈ సందర్భంలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా 1500 ఎకరాల్లో పార్కింగ్ను వివిధ ప్రాంతాల్లో సభ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశం మొన్న ప్రజలను మీరు అసౌకర్యానికి గురి చేయవద్దు, సాధ్యమైనంత దగ్గరికి ప్రజలు చేరుకోవాలి సభా ప్రాంగణానికి, కాబట్టి సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో మనం పార్కింగ్ సముదాయాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి గారు వారి నాయకత్వంలో ప్రాంగణం మొత్తాన్ని కూడా పోలీసుల సూచన మేరకి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకత్వానికి వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్ఐ పరీక్షకు మొత్తం 188482 మంది అప్లై చేసుకోగా 178010 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు అధికారులు. అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో 94% మంది పరీక్ష రాశారని చెప్పారు. రేపు www.tslprb.in వెబ్సైట్లోకి కీ పెడతామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పోలీస్ రిక్రూట్మెంట్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.
వరంగల్లో 97% అభ్యర్థులు ఎగ్జామ్కి హాజరయ్యారు. మొత్తం 30 పరీక్షా కేంద్రాల్లో 20,226 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కొందరు సకాలంలో సెంటర్కి చేరుకోకపోవడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 6,088 మంది ఎగ్జామ్కి హాజరయ్యారు. 396 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి అభ్యర్థులకు సూచనలు చేశారు. రాఖీ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మంత్రులు. స్వగృహాల్లో తోబుట్టోలతో రాఖీ కట్టించుకున్నారు. కొందరు మంత్రులకు క్యాంపు కార్యాలయాల్లో మహిళలు భారీగా రాఖీలు కట్టారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకైన రాఖీని అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి రాఖీ కట్టారు. ఆయన ముగ్గురు సోదరిమణులు యశోద, తేజ, ఉపేంద్రలు స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. అక్క చెల్లెలకు ఎప్పుడు అండగా ఉన్నానన్న కడియం ఇక ముందు కూడా ఉంటానన్నారు. బంధువుల రాకతో కడియం నివాసం సందడిగా మారింది. మంత్రి కేటీఆర్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కి ఎంపీ కవిత రాఖీ కట్టి హెల్మెట్ ను బహుమతిగా అందించింది. సిస్టర్ ఫర్ చేంజ్ లో భాగంగా అన్నయ్యకు హెల్మెట్ ఇచ్చినట్లు తెలిపారు ఎంపీ. అమ్మాయిలు తమ సోదరులకు ప్రాణాలకు రక్షణగా ఉండే హెల్మెట్ ను రక్షాబంధన్ బహుమతిగా ఇవ్వాలన్నారు ఎంపీ. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు. మంత్రుల నివాసానికి భారీగా తరలివచ్చిన మహిళా కార్యకర్తలు హరీష్ రావును కలిసి రాఖీ పండుగ జరుపుకున్నారు. స్వీట్లు తినిపించి అభిమానం చాటుకున్నారు. కొందరు సమస్యలపై వినతి పత్రాలు మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలోని మహిళలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ శ్రీనివాస్ పాల్గొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నియోజకవర్గానికి చెందిన అన్ని మతాల మహిళలు మంత్రికి రాఖీలు కట్టి తమ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మహిళలు భారీగా వచ్చి జగదీష్ రెడ్డికి రాఖీలు కట్టారు. అందరి అభిమానాలతో జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో ఉన్న సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాఖీ పండుగ సూర్యపేట పట్టణంలో ఎత్తున తరలి వచ్చి నాకు అధికారిగా రాఖీలు తమ శుభాకాంక్షలు తమ ఆశీస్సులు అందించిన అక్క చెల్లెలందరూ తెప్పించి ఇంత పెద్ద పెద్ద ఎత్తున వచ్చిన ముస్లిమైన చెల్లెలు ఇతర సోదరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాఖీ కట్టారు ఆయన అక్క సత్యవతి. ఆమె ఆశీర్వాదం తీసుకున్న మంత్రి కుల మతాలకు అతీతంగా రక్షాబంధన్ జరుపుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగ జరుపుకోవాలని కోరారు పోచారం. దేశంలో రాష్ట్రంలో ఒక్క రక్తం పంచుకొని పుట్టినటువంటి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా సోదరభావంతో ఆప్యాయతతో అన్నా చెల్లెల సంబంధంతో చాలామంది కూడా ఆ యొక్క సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది రాఖీ పౌర్ణిమ ఇది పండుగ అనేది దేశంలో అందులో భారత పౌరులలో కుల మతాల కథ అతీతంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ. ఆదిలాబాద్ జిల్లాలో రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మంత్రి జోగురామన్న. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆమె సోదరి పెంటక్క, మున్సిపల్ చైర్మన్ మనీష మంత్రికి రాఖీ కట్టారు. తర్వాత మంత్రిని కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి మంత్రి సతీమణి రమ రాఖీ కట్టారు. అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ ప్రతిరూపమన్నారు జోగురామన్న. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క అన్నా తమ్ముల యొక్క ఆత్మీయత అనుబంధాన్ని చాటి చెప్పేటటువంటి పండుగ రాఖీ పౌర్ణమి పండుగ. కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రక్ష, అన్నదమ్ముల రక్ష అక్క చెల్లెళ్ళకు ఉండాలనేటటువంటి ఈ అనుబంధం ఎడతెగక ఉండాలని
ఎప్పుడు ఇదే రకంగా కొనసాగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. పండుగ సందర్భంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాఖీ కట్టారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారదతో పాటు మహిళా నేతలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ్. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఖమ్మం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఖీ కట్టారు బ్రహ్మకుమారిలు. రాఖీ పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ. రాఖీ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అన్నారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమశిల గ్రామంలో 6 కోట్లతో నిర్మాణమవుతున్న 10 కాటేజ్లను ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. సెప్టెంబర్ 3న కొల్లాపూర్లో పీజీ కాలేజీ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర్ వస్తున్నారని, అదే రోజు కాటేజ్లను కూడా ప్రారంభిస్తారని చెప్పారు జూపల్లి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు ఆ సంఘం ప్రెసిడెంట్ వెంకట్రావు. కొత్తగూడెంలో టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లాభాల్లో 27% వాటా ఇవ్వడంతో సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు చెప్పారు. కారుణ్య నియామకాల్లో మెడికల్ బోర్డు పారదర్శకంగా వ్యవహరిస్తోందని, దళారుల్ని నమ్మి మోసపోవద్దన్నారు అధికారులు. యూనియన్ నాయకులు ప్రలోభాలు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు వెంకట్రావు. సెప్టెంబర్ 2న జరగనున్న ప్రగతి నివేదన సభకు కార్మికులు పెద్ద ఎత్తున రావాలని సూచించారు. ఈనాడు మెడికల్ బోర్డు గురించి అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజమే, ఇదివరకు చాలా అవకతవకలు జరిగినాయి, కానీ ఈ మధ్య కారుణ్య నియామకాలు వచ్చిన తర్వాత అవి తగ్గినాయని మనం చేస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజే మరి ఎవరైతే మెడికల్ బోర్డుకి అటెండ్ అయ్యారో వాళ్ళు రిజల్ట్ పెడితే ఈ అవినీతిలో మరి కొంత తగ్గుతుందని చెప్తే సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాం. గత కొంతకాలంగా ఒప్పుకొని వాళ్ళు ఈ రిజల్ట్ ఏ రోజుకు ఆ రోజే రాత్రి పొద్దుపోయినా ఎవరు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు ఎవరు కాలేదనేది కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభకి ప్రగతి నివేదిక సభకి పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా 2017లో పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళను 2018లో చేసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశంగా ఈరోజు బదిలీ వర్కర్స్గా భావిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా కార్మిక వర్గానికి తెలియజేస్తామని, దీంతో పాటుగా 3వ అంశం ఏదైతే ఉందో క్యాడర్ స్కీమ్కి సంబంధించినటువంటి విషయంలో అనేక లోపభూయిష్టంగా ఉన్నటువంటి నష్టదాయకంగా ఉన్నటువంటి వాటిని సరిచేయడంతో పాటుగా ఇంకా గతంలో ఉన్నదానికంటే మెరుగ్గా ఈరోజు క్యాడర్ స్కీమ్స్. ఇవి తెలంగాణ అప్డేట్స్.